ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో దళితులను కించపరిచేలా మాట్లాడారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. టీడీపీ నాయకులు దళితులను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారని వరప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓ సభలో దళితులను ఉద్దేశించి పుడతా పుడతా దళితులుగా ఎవరైనా పుడతారని అన్నారని వరప్రసాద్ గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారు అంటే రాజకీయాలు పక్కన పెడితే ముఖ్యంగా ఆయనలో మానవత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అసలు దళితుల పేదవారి చరిత్ర గురించి చంద్రబాబుకు తెలుసా అని వరప్రసాద్ ప్రశ్నించారు. చరిత్ర ఆ విధంగా వారిని చేసింది తప్ప తెలివితేటలు లేక కాదు, రాజకీయం లేక కాదని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించాలని ఎంపీ వరప్రసాద్ సూచించారు. అలాగే కొద్ది రోజుల క్రితం మత్స్యకారులకు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. వారిని ఎస్టీ ఎస్సీ కులాల్లో చేర్చమని ముఖ్యమంత్రిని వారు కోరితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వారికి ఇంతవరకు ఎస్టీలో చేర్చలేదని మండిపడ్డారు. అంతేకాదు గతంలో మత్స్యకారులను మీ అంత చూస్తానని చంద్రబాబు నాయుడు బెదిరించారని ఎంపీ వరప్రసాద్ గుర్తు చేశారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.